అయ్యగా మరి మరొక బాధాకరమైన సంగతి హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. మరి డివిఏ అనబడినటువంటి స్కూల్లో నాలుగేళ్ల పసిపాపను రజని కుమార్ అనేటువంటి ఒక మృగం మరి డ్రైవర్గా పనిచేస్తూ చాలా నాలుగా అమ్మాయిని మరి ఇబ్బంది పెడుతూ లైంగికంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ సమాజం ఎలా ఆలోచించాలి, చట్టాలు ఎలా ఉండాలి, లేదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు, ఈ విషయంలో మీరేమంటారు? ఈ విషయంలో ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షునిగా, ఆర్కేపీ అధ్యక్షునిగా, వ్యవస్థాపకునిగా నేను చాలా సందర్భాలలో బహిరంగ వేదికల మీద, తర్వాత ఇంటర్నెట్ ద్వారా కూడా నేను డిమాండ్ చేశాను. రేపిస్టు అనేవాణ్ణి అత్యంత తీవ్రమైన శిక్షకు పాత్రగా ఎంచాలి. వాడిని ఏదో ఇంటర్లోన్లాగా లోపల పెట్టి విచారణలు చేసి భోజనాలు పెట్టి తర్వాత బెయిల్ మీద విడిపించటాలు, ఈ విధమైన పనికి మాలినటువంటి పద్ధతులు మానుకోవాలి. సౌదీ అరేబియా పద్ధతిలో వానికి మరణశిక్ష, లేకుంటే వానికి మర్మంగా ఖండన చేసి, వాణ్ణి మర్మంగా ఖండన చేసిన వాడిగా వాణ్ణి నగ్నంగా ఊర్లో ఊరేగించాలి వాణ్ణి. అప్పుడు కానీ వీళ్ళకు భయం ఉండదు. ఈ రోజుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి, ఇక దాన్ని ఖండించటానికి, ఆ దుర్మార్గమైన సంఘటన ఖండించిన మాటలే దొరకడం లేదు. ట్విన్ గర్ల్ బేబీస్ వాళ్ళు 4.5 సంవత్సరాలు, వాళ్ళని ఇప్పుడు ఆడవాళ్లను మగవాళ్ళు రేప్ చేస్తున్నారంటే వాళ్ళు ఎక్స్పోజర్, బాడీ ఎక్స్పోజర్, డ్రెస్సులు సరిగ్గా వేసుకోవటం లేదు, వాళ్ళు టెంప్ట్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు అని అంటారు. ఆ పసిపాపలు ఏం డ్రెస్ వేసుకున్నారండి? అసలు దానికి ఏ విధమైన సమర్థింపు కూడా వీలు లేదు. ఆ పాపలకు ఎలా న్యాయం చేస్తాం? వాళ్ళు గడగడగడ వణికిపోయి ఏడుస్తున్నారు. వాళ్ళు వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళంత బాధ అనుభవించాలి? వాళ్లకు ఆ ప్రదేశం అంతా కూడా, మర్మ ప్రదేశం అంతా కూడా గాయము పచ్చి పుండులాగా అయిపోయి, అంత టార్చరు వాళ్ళకి ఏ విధంగా అది జస్టిఫైడ్? అది ఆ పిల్లలు తలుచుకుంటే మాటలు కాదు, అసలు ఏడుపు వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఆ పిల్లలిద్దరిని పట్టుకొని, వాళ్ళ కాళ్ళు పట్టుకొని, నేను పెద్దవాడినైనా, వాళ్ళు నాకు మనవరాళ్ళ వయసు అయినా, అమ్మ ఇట్లాంటి పాప ప్రపంచంలో మేము మీకు రక్షణ కల్పించలేకపోయాము, క్షమించండి తల్లి అని ఏడ్చి అడగాలన్నంత దుఃఖం ఉంది నా హృదయంలో. ఆ పసికొండలకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు సారీ చెప్పినా తెలియదు, ఏం చెప్పినా తెలియదు. వాళ్ళకి ఆ మెంటల్గా వాళ్ళకి ఏర్పడ్డ షాక్ ఇంకా ఎప్పటికీ పోదు. లైఫ్లో పసితనంలో సెక్షువల్ అబ్యూజ్ అనేది జరిగితే అది ఏంటో తెలియని భయము, ఆందోళన, అది ఆ షాక్ అనేది ఏదైతుందో వాళ్ళ హృదయము, వాళ్ళ స్పిరిట్, వాళ్ళ సోల్, వాళ్ళ క్యారెక్టర్లో డీప్ కట్ అనేది ఏర్పాటు చేస్తుంది అన్నమాట. డీప్ కట్ అనేది కలిగిస్తుంది, కత్తితో బాగా లోతుగా కోసి గాయం చేసినట్టు. ఇంకా ఆ మచ్చ, ఆ బాధ, ఆ షాక్ అనేది ఎప్పటికీ పోదు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైనా వాళ్లకు నార్మల్ చిల్డ్రన్ లాగా కలిసిమెలిసి నవ్వుతూ తొళ్ళుతూ ఉండేటటువంటి హ్యాపీ లైఫ్ ఉండదు. ఇంత పెద్ద నేరమా ఇది? హత్య కంటే పెద్ద నేరం, హత్య కంటే 1000 రెట్లు ఎక్కువ సీరియస్ క్రైమ్ ఇది. మళ్ళీ ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయడం, కవర్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఎందుకు వాళ్ళు స్కూల్ వ్యాపారం దెబ్బతింటుందని. ఇది ఎంత నికృష్టమైన పని. అదే వాళ్ళ కూతురును, వాళ్ళ మనవరాలను అలా చేస్తే మా స్కూల్ వ్యాపారం దెబ్బతింటుందని వాళ్ళు కాపాడుతారు, రక్షిస్తారా వాళ్ళు? లేదు, అప్పుడు వేరే మాట్లాడతారు, అప్పుడు వేరే మాట్లాడతారు. ఇదేమి నికృష్టమైన మానవత్వ సమాజం ఇది? అసలు మానవత్వం కాదు, పశుత్వం. ఇదంతా కూడా పశువు కూడా చేయదు. ఇప్పుడు ఒక మగ కుక్క, ఒక చిన్న కుక్క పిల్ల వస్తే దాని మీద రేప్ అటెంప్ట్ ఎన్నడూ చేయదు. ఒకవేళ తమాషాకు కాలట్లా వేసినా సరే అది కయ్యమని పారిపోతే ఊరుకుంటుంది, అంతేగాని దాన్ని బలవంతంగా అనుభవించడం ఒక కుక్క చేయదు. కుక్క కంటే కుక్క కాదు అసలు ఏ జంతువు చేయదు. ప్రకృతిలో ఏ ప్రాణి చేయదు అలాగా, మనిషి చేస్తాడు.
కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇంక ఒక్క క్షణం అరక్షణం లేట్ చేయకుండా పార్లమెంట్లో ముందు బిల్లు పాస్ చేయాలి. వీళ్ళు మతాంతరీకరణ వ్యతిరేక బిల్లు అని అలాంటి పనికిమాలిన చట్టాలు చేయడం కాదు. వీళ్ళు నిజంగా మనుషులైతే మానవత్వం అంటే ఈ రేపిస్టులకు కఠిన శిక్ష వర్తింపజేసే ఆ చట్టాలు అవసరం ఇప్పుడు. మతం మారేటప్పుడు నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్కు, కలెక్టర్కు, ఆర్డీఓకు నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలని ఈ నాన్ సెన్స్ వాడు ఇవ్వడండి చెప్పడానికి. మనసులో యేసుప్రభుని ప్రార్థన చేస్తాడు, వీడు ఎవడ ఆపుతాడు, వీడు జయజమ్ము చాపుతుందా? ఎంత నాన్ సెన్స్ అది, ఎవరు ఆపలేరు. అవును, మాకు యేసయ్య గురించి ఆయన శిలువ మీద ఆయన చేసిన యజ్ఞం, ఆయన ప్రేమ మాకు నచ్చింది. మేము అల్లాను, రాముడను, ఇంకోటను, బుద్ధుడను, ఇంకోటను, అయ్యప్పలు అని మాని మాకు యేసయ్య నచ్చాడని చెప్పి ఇప్పటి నుంచి మేము హృదయంలో యేసునే నమ్ముకుంటాము. బాప్తిస్మం పొందాలంటే అది తీసుకోవాలండి. ఈ చవటలకు తెలియదు, బాప్తిస్మం పొందకుండానే శిలువ మీద దొంగ పరదేశికి వెళ్ళాడు. అవును, ఏమి స్టూపిడిటీ ఇది, అలాంటివన్నీ చేస్తారు. ఈ ఆడపిల్లలకు, మాన ప్రాణాలకు అసలు హామీ లేదంటుంటే ఏ పార్టీ స్పందించదు? ఏ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇది తీవ్రంగా ఖండించదగిన విషయం. వెంటనే చట్టాలు చేయాలి. వాళ్ళు వీడికైతే అసలు మామూలుగా ఒక రేపు చేసినోడికైతేనేమో వాడికి మర్మంగా ఖండన. వీడిని ఇటువంటి అయితే రోజు కాస్త కోసి చంపాలి, చెట్టుకి వెళ్ళాడదీసి ఓ ఏళ్ళు కాళ్ళు రోజు కాస్త కోసి కోసి చంపాలి వాడిని. ఇది నేను విధించే శిక్ష వాడికి. అప్పుడే సమాజంలో భయం ఏర్పడుతుంది. పశుకూనలు అసలు వాళ్ళు ఏంటండి? అసలు పరిపూర్ణంగా డెవలప్ అయిన ఒక ఆడ శరీరమే కాదు, విధవకి వాళ్ళ మీద అంత కామం ఎలాగొచ్చింది అసలు? వాళ్ళని గాయపరిచి అనుభవించి మళ్ళీ చెబితే చంపేస్తాను బెదిరిచ్చాడట. నెలలు గడిచింది, ఇది ఒకసారి కాదు. ఆ పసిపాపలు టాయిలెట్లోకి పోయి కూర్చొని వణికి వణికిలా ఏడుస్తుంటే తల్లి ఏంటమ్మా ఏడుస్తున్నావని పెళ్ళిగా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎప్పటికో బయట పెట్టారు. ఆ తల్లి వెళ్ళి వాడిని ఆ వాటర్ పైప్తో ఇంకా చెప్పుతో ఇంకా ఇష్టం వచ్చినట్టు వాడిని బాగా కొట్టి అది వీడియో తీసి ఆ పాపకు చూపిస్తే ఆ పాప ఇట్లా అన్నదంట, అద్ది అద్ది కదా అలా జర అలా కొట్టాలి వాడిని. ఆ చిన్న పాప వ్యక్తపరిచింది, ఆ పాపతో నేను ఏకీభవిస్తాను, వాడిని ఏం చేసినా సరే నేను డెఫినెట్గా వాడిని మాత్రం మళ్ళీ వాడు కాదు అటువంటి తలంపు ఎవరికైనా వచ్చినా సరే భయంతో వణికి చచ్చేటట్టు వాడిని శిక్షించాలి, అలాంటి చట్టాలు తయారు చేయాలి. ఇంకా ఆలస్యం ఉండకూడదు, ఇంకా ఎన్ని ఘోరాలు చూస్తామో మనకు తెలియదు. దయచేసి ప్రభుత్వ పెద్దలకు నేను చేతులు జోడించి నేను మనవి చేస్తున్నా, దయచేసి సరైన చట్టాలు చేయండి. ఈ మతం మార్పు ఇలాంటి పనికి మన చట్టాలు చేయకూడదు, ఇట్లాంటి చట్టాలు చేయండి. దండం పెట్టుకొని బతిమాలుకోండి.